ya. మంత్రి అటు చూడుము. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. రే మన కొరియర్ గర్ల్ కవితరా, ఇంటర్మీడియట్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారా? మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఈరోజు ఇంటర్ అమ్మాయికి పెళ్లి చేస్తారు, రేపు టెన్త్ క్లాస్ పిల్లకి పెళ్లి చేస్తారు. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు మన సంఘం ఎంట్రీ లేట్ ఉండకూడదు. తీరా బులెట్, తీయరా తాళాలు. చెప్పండి సార్. సార్ లేవలేరు, మేమే వచ్చాం. మిమ్మల్నే సార్, చెప్పండి. అసలు ఏం జరుగుతుంది మేడం ఈ సమాజంలో? పుస్తకాలు మోసే వయసులో పెళ్లి చేసుకుని పిల్లలు మోయమంటే ఈ సమాజం చూస్తూ ఊరుకుంటుందేమో, కానీ మా విఐపి సంఘం చూస్తూ ఊరుకోదు మేడం. 18 ఏళ్ళు దాటితే గానీ పెళ్లి చేయకూడదని మీ చట్టం చెబుతుంది, కానీ శివరామరాజు కూతురు కవిత విషయంలో మాత్రం మీ చట్టం గురక పెట్టి మరీ పడుకోనుంది. వై మేడం? అంటే ఆయన ఊళ్ళో పెద్ద మనిషి కదండి. పెద్ద పెద్ద మీసాలు వేసుకొని ఊరిని చూస్తే పెద్ద మనుషులు అయిపోరు మేడం. కూల్ బాస్, వదిలేయండి. కూల్ గా ఉండడానికి ఇది ఊటీ కదా మేడం, డ్యూటీ. ప్రాస కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రాస కాదు మేడం, పెయిన్. ఆడపిల్లకి 16 ఏళ్ళు రాగానే అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, వాడితో మాట్లాడుకు, వీడితో మాట్లాడుకు, తలదించుకో, తల ఎత్తకు, వంట నేర్చుకో, ముక్కు పెట్టు, రోజు దేవుడికి దండం పెట్టు, 6 దారితే గడప దాటకూడదు, 9 దారితే సీరియల్ చూడకూడదు, ఎవరితో సెల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఫేస్బుక్ లో ఫేస్ పెట్టకూడదు, 17 ఏళ్ళకే పెళ్లి చేసిన తల్లిదండ్రుల మాట చెవ దాటకూడదు, ఎదిరించి చెప్పకూడదు. ఇది ఎక్కడ రాచకం మేడం, ఇది ఎక్కడ న్యాయం? పాయింట్ కొద్దాం. పెళ్లి మండపం ముందు మీ జీప్ ఆపుతారా, లేదా కమిషనర్ ఆఫీస్ ముందు నా బుల్లెట్ ఆపమంటారా? కమ్ ఆన్ టెల్ మీ. ఎవరికి ఏ లోటు జరగకూడదు, వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ పెళ్లి బాగా గుర్తుండిపోవాలా. అలాగే అది మరే అయ్యా. వీర్రాజు గారు రకరకాల వంటలు చేయించాము, తృప్తిగా వచ్చేసాడండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కోసం మంచి సూపర్ ఆర్కెస్ట్రా పెట్టించాను చూడండి. అక్కడ రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. వీరాజ్ గారు, ఈ పెళ్లి అయిపోయిందంటే మీ పందెం గోయిదా చాలరా. నమస్కారం సార్. ఏంటే సార్ గారు, ఫ్యామిలీతో రాలేదు, యూనిఫామ్ లో వచ్చారే సార్. మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. సరే రండి.